హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం లాస్ట్ వీడియోలో ఏం తెలుసుకున్నాము క్రియ గురించి తెలుసుకుందాం ఒకసారి బ్రీఫ్ గా క్రియ గురించి చెప్పుకుందాం ఫస్ట్ కంటిన్యూ వీడియో చూద్దాం క్రియ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాము దాని యొక్క డెఫినేషన్ తెలుసుకున్నాము పరిభాష అనేది అలాగే దాని యొక్క భేదాలు తెలుసుకున్నాము ఆ యొక్క భేదాలు ఎలా ఉన్నాయి అంటే ప్రయోగ కే ఆధారపర్ అంటే ప్రయోగం ఆధారంగా రెండు రకాల భేదాలు సకర్మ క్రియ అండ్ అకర్మ క్రియ ప్రయోగ కే ఆధార్ పర్ క్రియా అలాగే కర్మ దాంట్లోనే కే ఆధార్ పర్ సకర్మ క్రియ గురించి కూడా రెండు ఉంటాయి అలాగే అకర్మ క్రియ తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకునేది ఇప్పుడు కంటిన్యూ వీడియోలో ఆ దాని గురించి అనమాట ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో ఎక్కడ దాకా తెలుసుకున్నాం కే ఆధార్ పర్ క్రియా సకర్మ క్రియ ఆ క్రియ ఫస్ట్ వన్ సకర్మ క్రియ గురించి తెలుసుకుందాం सकर्म क्रिया सकर्म क्रिया అంటే ఏంటి जहां कर्ता के व्यापार का फल कर्म पर पड़े उसे सकर्म क्रिया कहते हैं जहां कर्ता के व्यापार का फल कर्म पर पड़े उसे सकर्म क्रिया कहते हैं क्रिया योग कर्म पर उननाठलाते దానిని ఎక్కడైతే క్రియ యొక్క ఫలితము కర్మపై ఉన్నట్లయితే దానిని సకర్మక క్రియ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం జైసే నిర్మాత ఉస్ కహానీకు ఖరీదుతా హై ఖరీదుతా హై క్రియాక వ్యాపార్ కర్మ కహానీ పర్ పడ్రహై ఖరీదుతా హై క్రియాక వ్యాపార్ కర్మ కహానీ పర్ పడే అంటే ఏంటి ఇక్కడ నిర్మాత ఆ కథను కొంటున్నాడు కొనుట అనేది క్రియ యొక్క ఫలితం కానీ కథ అనేది కర్మ మీద ఆధారపడి ఉంటుంది కొంటమనేది క్రియ యొక్క ఫలితం కొనడము అమ్మడము ఇలాంటివన్నీ క్రియ యొక్క ఫలితం కానీ అదంతా ఎలా దేని మీద ఆధారపడి ఉంటది కథ కథ బాగుంటేనే కదా సినిమా హిట్ అయ్యేది అలాగనమాట కహానీ పర్ హై ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రామ్ రావణ్ కో మారా రామ్ రావణ్ కో మారా రాముడు రావణుణ్ణి చంపెను రాముడు రావణుణ్ణి చంపెను చంపింది ఎవరు రాముడు నెక్స్ట్ వన్ లడక దూద్ పీర బాలుడు పాలు తాగుచూ ఉన్నాడు ఎవరు తాగేది బాలిక యాపిల్ తినుచూ ఉన్నది ఇప్పుడు సకర్మ క్రియ అనేది అర్థమైంది సకర్మ క్రియ అంటే క్రియ యొక్క ఫలితము కర్మపై ఉన్నట్లయితే దానిని సకర్మ క్రియ అంటారు జహా కర్తాకే వ్యాపార కర్మ పర్ పడే ఉసే సకర్మ హై నెక్స్ట్ ఇండిలోనే కర్మకి ఆధార్ పర్ సకర్మ క్రియ కే దో వేద్ హై కర్మ కే ఆధార్ పర్ సకర్మ క్రియ కే దో వేద్ హై అబ ఏంటి వీ రెండ్ ఉన్నాయి పూర్ణ సకర్మ క్రియ దికర్మక్ సకర్మ ద్వికర్మ క్రియ పూర్ణ సకర్మ క్రియ అండ్ ద్వికర్మ క్రియ పూర్ణ సకర్మ క్రియ అంటే ఏంటి జీస్ క్రియ కే ఏక్ కర్మ హోతా హై వహ పూర్ణ సకర్మ క్రియ કહલાతే హై जिस क्रिया के जिस क्रिया के एक कर्म होता होता है वह पूर्ण सकर्मक क्रिया कहलाती है अटे ये क्रिया के कर्म उंटो दाने पूर्ण सकर्मक क्रिया अंटर कर्म अंटेटे कर्म उन्नटे ये सेंटेंस ये क्रिया की दाने पूर्ण सकर्मक क्रिया अंटर फॉर एग्जांपल स्नेहा दूध पीति है स्नेहा दूध पीति है అంటే స్నేహ పాలు తాగుచు తాగుచున్నది స్నేహ పాలు తాగుచున్నది అంటే ఇక్కడ క్రియకి ఎన్ని కర్మలున్నాయి ఒకటే కర్మ ఉంది ఇక్కడ ఏదైనా కానీ ఏ క్రియకైనా ఒకే ఒక కర్మ కనుక ఉన్నట్లయితే దాన్ని పూర్ణ సకర్మ క్రియ అంటారు ఇది కర్మకే ఆధార్ సకర్మ క్రియాకే దో భేద ఈ భేదాలు తెలుసుకుంటున్నాం దాంట్లో ఒకటి తెలుసుకున్నాం రెండోది ద్వికర్మ క్రియ జిస్ క్రియాకే దో కర్మ హోతే హై जिस क्रिया के दो कर्म होते हैं वह द्विकर्म क्रिया कहलाते हैं, हैं वह कहलाती हैं। क्रिय क्रिया कहलाती है ये क्रिया की कर्मल कर्मयो आ क्रिया न द्विकर्म क्रिया अट्ठार जिस क्रिया के दो कर्म होते हैं वह विकर्मक क्रिया कहलाती है जैसे मां बिंदु को दूध पिलाती है दूध पिलाती है अंटे इकड़ छोड़ी माँ बिंदु को దూద్ ఇక్కడ ఎన్ని కర్మలు ఉన్నాయి రెండు కర్మలు ఉన్నాయి నేను అండర్లైన్ చేస్తాను చూడండి బిందు అమ్మ బిందుకి పాలు తాగి పాలు పడుతుంది పాలు తాగిస్తుంది మా బిందు పాల్ పిలా దూత్ పిలా అంటే ఇక్కడ రెండు కర్మలు ఉన్నాయి బిందుకి పాల్ రెండు కర్మలు ఉన్నాయి దీన్ని ఏమంటారు క్రియ అంటారు మనం ఇప్పుడు వరకు తెలుసుకుంది ఒకసారి చూద్దామా ప్రయోగ కే ఆధార్ సకర్మ క్రియ అండ్ అకర్మక్రియ అలాగే సకర్మ క్రియ మళ్లీ కర్మ ఆధారపరంగా రెండు రకాలు పూర్ణ సకర్మక్రియ దికర్మక్రియ ఇప్పుడు మనం తెలుసుకుంది ప్రయోగ గురించి మాత్రమే తెలుసుకున్నాము ఇప్పుడు తెలుసుకోవాల్సింది సకర్మ క్రియ గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ వచ్చేసరికి అకర్మ క్రియ గురించి తెలుసుకోవాలి జహా కర్తాకే పర్ పడే ఉసే అకర్మ క్రియ కహతే హై ఏ క్రియ యొక్క ఫలితమైన కర్మపై పడకుండా కర్తపై మాత్రమే పడిన అటువంటి క్రియలను అకర్మ క్రియలు అంటారు పడే ఉసే అకర్మ క్రియ కహతే హై ఏ క్రియ యొక్క ఫలితమైన కర్మపై పడకుండా కర్తపై మాత్రమే కర్తపై మాత్రమే పడిన అటువంటి క్రియలని అకర్మ క్రియ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జైసే మై ప్రొజెక్టర్ సే చల్తాహు ఇక్కడ చల్తాహు అనేది క్రియాక వ్యాపార్ చల్తాహు అనేది క్రియాక వ్యాపార్ మై అనేది మై పర్ పడ్రహాహ్ ఇక్కడ మై అనేది కర్త క్రియాక వ్యాపార ఏంటి చల్తాహు అనేది ఏంటి క్రియాక వ్యాపార్ మై అనేది మై పర్ పడ్రహ హై మై పర్ హాయ్ అంటే నేను ప్రొజెక్టర్ తో నడుస్తాను నడుస్తాను యొక్క ఫలితము నేను పైన ఉంటుంది అంటే దేని మీద ఉంది కర్తపై మాత్రమే పడుతుంది ఇటువంటి క్రియలను ఏమంటారు అకర్మ క్రియ అంటారు దీని యొక్క ఉదాహరణ చూద్దాం బిందు హై బిందు హై బిందు చదువుచున్నది అంటే బిందు చదువుచున్నది బిందు ఏం చేస్తుంది బిందు చదువుతున్నది ఇక్కడ దేని మీద పడింది ఇక్కడ క్రియ యొక్క ఫలితము కర్మపై పడకుండా దేని మీద పడింది కర్తపై మాత్రమే పడింది అంటే ఎవరు చదువుతుంది బిందు బిందు మీద మాత్రం బిందు చదువుతున్నది నెక్స్ట్ రోతాహై బచ్చా రోతాహై అంటే ఎవరు ఏడుస్తుంది పిల్లవాడు ఏడుస్తున్నాడు పిల్లవాడు ఏడుస్తున్నాడు ఎవరు బచ్చా రోతాహై ఇక్కడ ఇక్కడ కూడా కర్మ మీదే కర్త మీదే పడింది కర్మపై పడకుండా కర్తపై మాత్రమే పడింది ఇటువంటి క్రియలని అకర్మ క్రియ అంటారు ఇంకొకటి మోహన్ కుచ్ సోచ్ మోహన్ కుచ్ సోచ్ కుచ్్రహాహై కుచ్ మోహన్ ఏం చేస్తున్నాడు కొద్దిగా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు మోహన్ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఎవరు ఆలోచించడము మోహన్ ఇక్కడ ఇక్కడ కూడా అలాగే క్రియ యొక్క ఫలితం కర్మపై పడలేదు కర్తపై పడింది దీన్ని అకర్మ క్రియ అంటారు ఇప్పుడు మనం తెలుసుకున్నాం ప్రయోగ ఆధారపడి సకర్మ క్రియ అకర్మ క్రియ గురించి తెలుసుకున్నాం సకర్మక్ లో మళ్ళీ రెండు భేదాలున్నాయి సకర్మక్ లో మరలా వచ్చేసరికి కర్మకే ఆధారపడి సకర్మ క్రియ కూడా రెండు భేదాలున్నాయి అవేంటివి పూర్ణ సకర్మ క్రియ ద్వికర్మ క్రియ ఇప్పుడు అకర్మ క్రియ గురించి కూడా తెలుసుకున్నాము ఇంతవరకు బ్రీఫ్గా అనేది తెలుసుకున్నాము నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రయోగకి దృష్టిసే నేర్చుకున్నాం ఇవన్నీ ఇంకొకటి సంరచనాకి దృష్టిసే క్రియాకే ముఖ్య పాంచ్ భేదాయ్ ఇంకా సంరచనాకి దృష్టిసే దాని పరంగా కూడా సంరచన బట్టి కూడా క్రియ యొక్క ఐదు రకాలు ఉంటుంది ఇది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఇంతవరకు కంప్లీట్ గా నేర్చుకున్నట్లయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకునేటప్పటికీ అవి మనకు పూర్తిగా అర్థమైపోతాయి చూసారుగా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్ లో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్